మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. పలకదు ఆయన సదాశివ స్వరూపం. రుత్ అంటే ఇంకో అర్థం ఉంది. రుత్ అంటే సంసారము, రుత్ అంటే మోహము, రుత్ అంటే మాయా. ఇది తన భక్తుల పట్ల ద్రావయతీతి అన్వయం కాకుండా చూసేవాడెవరో ఆయనకి రుద్రుడు అంటారు. పరమశివ భక్తి తత్పరుడైనటువంటి వ్యక్తి వ్యామోహానికి వశుడైపోకుండా, పాడైపోకుండా ఆయన బుద్ధిని ప్రచోదనం చేస్తూ ఎప్పుడూ కాపాడుతుంటాడు రుద్రుడు. అలా కాపాడుతూ వెనక వచ్చేటటువంటి శక్తి ఏది ఉందో దాన్ని రుద్రశక్తి అంటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే రుద్ర పారాయణ చేస్తే వస్తుంది. శృంగేరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారని, వారు ఒక మాట చెప్తుండేవారు. ఆయన స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నారు, మా భార్య ఒంట్లో బాగులేదండి అన్నారు. అంటే వెంటనే స్వామివారు అన్నారు, నీకు రుద్రాధ్యాయం వచ్చా అన్నారు. వచ్చు, నేను జపం చేస్తాను. మరి ఇంకేం జపం చేసి తీర్థమి అన్నారు. నేను ఒక నెల్లాళ్ళు శృంగేరిలో ఉండాలని వచ్చాను, మరి ఆమె ఇంటి దగ్గర ఉంది. ఏం పర్వాలేదు, రుద్రం జపం చేసి ఆయన చేత్తో ఆమె చేత్తో పట్టుకు లోపలకు పుచ్చుకుంటోందని భావన చేసి ఇక్కడ తీర్థం విడిచిపెట్టన్నారు. ఆయన శృంగేరిలో కూర్చుని రోజు రుద్రం చదివి తీర్థం విడిచిపెట్టాడు. అక్కడ ఆయన భార్యకి రోగం కుదిరిపోయి చక్కగా ఆమె స్వస్థత కలిగింది. రుద్రము రుద్రమే, రుద్రమంత్రం లాంటి మంత్రం, రుద్రాధ్యాయం లాంటి పాఠం వేదంలో ఇంకొకటి లేదు. నేను ప్రొద్దున్న ఏదో మాటల సందర్భంలో అంటున్నాను, రుద్రంలో ఉన్నటువంటి భాగాన్ని, రుద్రంలో మంత్రభాగం ఎంత అందంగా నడుస్తుందో ఆ ప్రక్రియని కావ్యాలలో ఋషులు దాన్ని అనుకరించేటటువంటి ప్రయత్నం చేసి శక్తి తీసుకొచ్చారు. నమక భాగము చమక భాగము అని రెండు భాగాలుగా నడుస్తుంది రుద్రపాఠం. అందులో నమక భాగం విశేషమైనటువంటి శక్తి. కొన్ని ఉభయతర నమస్కారాలు రెండు వైపులా నమస్కారంతో ఉంటాయి. ఒకటి ఒకవైపు మాత్రమే నమస్కారంతో కొన్ని మంత్రాలు ఉంటాయి. వాల్మీకి మహర్షి ఆదిత్య హృదయం చేసినప్పుడు సూర్యభగవాను ఉద్దేశించి నమక పాఠం కొంత భాగాన్ని అనుకరించారు. అందుకే ఆదిత్య హృదయానికి అంత శక్తి వచ్చింది. నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః అంటూ నమక పాఠాన్ని ఆదిత్య హృదయంలోకి తీసుకెళ్ళి చూపించారు. నమక చమకాల లాంటి శక్తి, నమక చమకాల లాంటి అందం ఇంకా దేనికి లేదు. వేదంలో ఒక మాట చెప్పారు, రుద్రపాఠం చదివేవాడికి కూడా రుద్రపాఠం యొక్క అర్థం తెలియాలని నియమం లేదు. నేను నిజంగా ఒక మాట చెప్పాలంటే రుద్రపాఠం యొక్క అర్థం తెలుసుకుంటే వాడు ఋషి, అంత గొప్ప శక్తి. కానీ రుద్రపాఠానికి అంతటికీ అవతలాయనికి అర్థం తెలియాలా అంటే తెలియాలి అని నియమం ఏమీ లేదు. అది విస్ఫోటం. తెలిసో తెలియకో వెళ్ళి పెట్రోల్ డబ్బా దగ్గర అగ్నిహోత్రం వెలిగించాడు, అది భగ్గున మండిపోతుంది. రుద్రమంత్ర పఠనం జరుగుతుండగా ఆ ప్రాంగణంలో కూర్చుంటే చాలు ఆ శక్తి ఆవహిస్తుంది. శబ్ద తరంగముల యందు వెలువడుతుంది ఆ శక్తి. అది ఎంత దూరం వరకు వెళుతుందో అంత దూరం వరకు కాపాడుతుంది. కాబట్టి రుద్ర పాఠం అంత గొప్పది. ఆ రుద్ర పాఠంలోనే అందుకే నేను మీతో ఈ మాట అన్నాను. కాబట్టి ఇదే విషయాన్ని మీకు రుద్రశక్తిగా ఎలా అన్వయం అవుతుంది అన్నది ఒక విషయం చూపించే ప్రయత్నం చేస్తాను. అష్టమానువాకం అత్యంత శక్తివంతము అని నేను మీతో అన్నాను. అష్టమానువాక ప్రారంభం దేంతో అంటే నమః సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచ అరుణాయచ అని మొదలు. నమః సోమాయచ అని మొదలు పెట్టారు. స ఉమ సోమ పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుడు. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు అన్నప్పుడు ఇక ధనస్సు పట్టుకున్నవాడు కాడు. పార్వతీ సహితుడైన పరమేశ్వరుడు ఉత్తర దిక్కుని చూస్తూ కూర్చుంటాడు.
ఆయన యొక్క మూర్తి గురించి లింగపురాణం చెప్పింది. మంగళాయతనందే వంయుబానమతి మంగళం జావే కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయ అని చెప్పింది. ఉత్తర దిక్కుని చూస్తూ కల్పవృక్షం కింద కూర్చుంటాడు. ఎడమ తొడ మీద పార్వతీదేవి కూర్చుని ఉంటుంది. ఆ మూర్తికి సోమ అని పేరు. సోమ పార్వతీ సహితుడు. సోమ శబ్దం ఎప్పుడైనా సోమమూర్తిని ఒక్కసారి స్మరించిన, మనసులో నమస్కరించిన, ఆ పేరు ఉచ్చరించిన ఉత్తర క్షణం కలిగేటటువంటి ప్రయోజనమేమి అంటే రక్షణ. మీరు ఏ కోరికతో కూర్చున్నారో ఆ కోరిక ధార్మికమైతే, మీకు మంచిదైతే, అది మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చేదైతే తీర్చేస్తారు. అలా కూర్చున్న మూర్తికి మంగళాయతన మూర్తి అని పిలుస్తుంది శైవాగమం. కాబట్టి నమ సోమాయ చ రుద్రాయ చ. సరే, ఆ సోముడే రుద్రుడు. రుద్రుడు అంటే కోపంతో ఉన్నవాడని మళ్ళీ చెప్పకూడదు. రుద్రుడు అంటే ధర్మ ప్రతిపాదన చేసేవాడు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ. అద్భుతాన్ని ఆవిష్కరించిందండి రుద్రం. ఒకే సూర్యస్వరూపాన్ని రెండుగా చెప్పింది. తామ్రాయ చ అరుణాయ చ. తామ్రాయ చ అన్న మాటకు అర్థం ఏంటంటే, సూర్యబింబం ఉదయించేటప్పుడు మొట్టమొదట మీరు చూస్తే ఆకాశం అనేటటువంటి స్త్రీ లలాటమునందు ఎర్రటి కుంకం పెడితే ఎలా ఉంటుందో అలా వస్తుంది బింబం. అందుకే భూమి మీద ఉండి చూస్తే, భూమి మీద ఉండి చూస్తే అంటే నా ఉద్దేశం భూమి మీద సూర్యోదయాన్ని చూస్తే సూర్యోదయం ఎప్పుడూ సక్రమంగా తెలియదు. సముద్రపు ఒడ్డును నిలబడి సూర్యోదయాన్ని చూడాలి. సముద్రపు ఒడ్డును నిలబడి సూర్యోదయాన్ని చూస్తే ఆదిత్య హృదయం ఎంత గొప్పదో, రుద్రపాఠం ఎంత గొప్పదో అర్థమవుతుంది. సముద్రం భూ ఆకాశం రెండూ కలిసిపోయినట్టుగా ఉంటుంది ఒక బిందువు. ఆ రెండూ కలిసిపోయినట్టు ఎక్కడుందో అక్కడ సముద్రంలోంచి పైకి తేలినట్టుగా వస్తాడు. పండు పైకి వస్తే ఎలా ఉంటుందో అలా వస్తుంది. వచ్చే ముందు గుర్తు ఏమిటంటే తామ్రబింబం వచ్చింది అంటారు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ. ఆ బింబం వచ్చిందని గుర్తు ఏమిటంటే తూర్పు నుంచి పశ్చిమం వరకు ఒక ఎర్రటి గీత పడుతుంది, ఒక సరళరేఖ. అది పడడం ఎక్కడ బాగా కనపడుతుంది అంటే సముద్రంలో కనపడుతుంది. ఆ బింబం ఎర్రటి ముద్ద కింద వస్తుంది కుంకల్లాగా. అక్కడి నుంచి సముద్రం అంతా కూడా ఎర్రటి గీత ఒకటి పడుతుంది. అలలు కదులుతున్నప్పుడు కుంకం కలిసిపోయిన నీళ్లు కదులుతున్నట్టు, పక్కన నీలంగా ఉన్న నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది. మిగిలిన సముద్రం అంతా నీలంగా ఉంటుంది. ఈ సార ఒక్కటి కుంకం కలిసిపోయిన నీళ్లల్లా పడుతుంది. అంత ఎరుపుతో వస్తుంది సముద్రం. సముద్రం అంతా ఎరుపుగీత పడి కొద్ది క్షణాలు మాత్రమే ఉంటుంది ఆ రూపం. మీరు ఇలా వెనక్కి తిరిగి చూస్తే ఎర్రటి లైట్ వేస్తే ఎర్ర కాంతి ఎలా వస్తుందో అలా పశ్చిమ దిక్కు వరకు పడుతుంది. అది అడ్డంగా ఏమైనా భవనాలు అవి ఉంటే వాటి మీద ఎరుపుతో ప్రకాశిస్తాయి అన్నీ. అలా పడుతుంది. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత అనే అమ్మవారి రూపంలో ఉత్ ఆ పైకి లేస్తున్న బింబాన్ని చెప్పారు వ్యాసుల వారు. అది తామ్రాయ చ, ఆ ఎరుపు బింబం. ఆ ఎరుపు బింబం ఉపాస్యయోగ్యం. ఆ ఎరుపు బింబమే పరమేశ్వరు. ఆ ఎరుపుతనంలోనే ఆరోగ్యకారకత్వం అంతా ఉంటుంది. ఎవరు ఆ బింబం ఏర్పడేటప్పటికే స్నానం చేసి వచ్చి నిలబడి నమస్కారం చేస్తాడో వాడికి సూర్యాంతర్గతమైన మూర్తిగా పరమశివుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. మంగళప్రదుడు కనుక సూర్యుడే శివుడు. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భోరంభాంశమలు నిరోంబర మహాన్నాదోహిమాంసు కుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే వివృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంట. అంతటా నిండిపోయినటువంటి చైతన్య స్వరూపుడుగా శివుణ్ణి పట్టుకోలేకపోతే ఎనిమిది మూర్తులుగా శివుణ్ణి పట్టుకోవాలి. దాన్ని అష్టమూర్తి తత్వము అంటారు. అందుకే శివుడికి పూజ ఎనిమిది నామాలతోటి. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, అలా ఎనిమిది నామాలు చెప్తాం. అందులో కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఎనిమిది శివుడే.
ఆత్మ ఆ కోణార్కలో సూర్యలింగం శివలింగం అయితే సూర్యబింబము శివుడే. అందుకే శంకరాచార్యుల వారు ఒక చోట గాయత్రి స్వరూపంగా భర్గస్వరూపం ఎవరు అని అడిగారు, శివుడే అని చెప్పారు. అసలు గాయత్రి మంత్రానికి అంత శక్తి ఎక్కడిది అంటే భర్గస్వరూపం చేత. భర్గుడెవడు అంటే అజ్ఞాన దాహకత్వం చేస్తాడు. సుందరకాండ ప్రారంభంలో తతో రావణనీతాయ అన్నప్పుడు వా బీజాక్షరం గాయత్రి మహామంత్రంలో, ఆ వాకి అధిదేవత భర్గుడు. అందుకే సుందరకాండలో సముద్రం దాటుతున్నటువంటి హనుమ కథ విన్నా, ఆ హనుమ గురించి విన్నా అంత శక్తి ఎందుకు వస్తుంది అంటే భర్గస్వరూపంగా ఉన్నాడు అందులో హనుమ. అటువంటి ఆ భర్గస్వరూపం ఏది ఉన్నదో అది ఆరోగ్యకారకము, అది బ్రహ్మతేజస్సుకి కారణము, అది మంత్రశక్తి ఆవాహనకు కారణం. ఆ కాలమునకు ముందు అంటే ఆ ఎర్రటి బింబం తామ్రాయచ, ఆ బింబం రావడానికి ముందే స్నానం చేసేసి అర్ఘ్యప్రదానం చేసి గాయత్రి మహామంత్రాన్ని ఎవరు జపం చేస్తున్నాడో వాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి కూర్చున్నవాడు అని గాయత్రి మంత్ర వ్యాఖ్య. వెన్నుపావు నిటారుగా పెట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకుండా, ఇక వదలకూడదు, ఊపిరి పీల్చకూడదు, పీల్చిన దాన్ని కుంభకం చేసి 24 అక్షరాలని స్వరంతో చెప్తూ ఎవరు అర్ఘ్యం విడిచిపెడతాడో వాడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసినట్టు. మూడు మాటలు విడిచిపెట్టాడు కాబట్టి వాడు మూడు మాటలు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. ఇప్పుడు మూడు మాటలు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసిన తర్వాత అసలు అతని తేజస్సు మీరు ఊహించలేరు, అలా ఉంటాడు. మీరు ఎప్పుడైనా మంత్రశాస్త్రం చదివితే అన్నిటికన్నా మనిషి దుర్నిరీక్షుడు ఎప్పుడవుతాడంటే, అసలు దేవతలు కూడా చూడలేని రూపం ఎప్పుడు పొందుతాడంటే బ్రహ్మాస్త్రం ప్రయోగించినా బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహారం చేసిన. రామాయణం బాలకాండలో వశిష్ఠ మహర్షి బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మదండంతో ఉపసంహారం చేశాడు. చేసినప్పుడు దేవతలందరూ ఆయన్ని చూడలేకపోయారు. విశ్వామిత్రుడంతటి వాడు ఏకైన బ్రహ్మదండే నా సర్వాస్త్రాన్ని హతానమే, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. అది వాతావరణమునందు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. అందుకని వేదం దాన్ని అనుష్ఠాన సమయము అంది. ఆ సమయంలో కూర్చుని ఎవరు మంత్రం చేస్తారో బ్రహ్మచారి ప్రత్యేకం గాయత్రి నిలబడి చేయాలి. ఆ సమయంలో నిలబడి ఆ గాయత్రి చేసిన ఉపదేశ మంత్రాన్ని తదేక దీక్షతో ఆ మంత్రాధిష్టాన దేవత దర్శనం చేస్తూ చేసిన విస్ఫోటన శక్తి వస్తుంది లోపల, అంత మంత్రశక్తి ఆవహిస్తుంది. అంత గొప్ప కాలం అది. అందుకని లోకాన్ని అనుగ్రహించడానికి అనుష్ఠాన కాలముగా తామ్రబింబంగా వచ్చేవాడు ఎవరంటే ఆయనే. నమస్తామ్రాయచ అరుణాయచ. తామ్రబింబానికి అరుణబింబానికి తేడా వస్తుంది. ఎర్రటి మూర్తి కొద్ది క్షణాల్లో లేత ఎరుపు రంగులోకి వచ్చేస్తుంది. ఆ లేత ఎరుపు రంగులోకి వచ్చినప్పుడు మీరు సముద్రపు ఒడ్డున కూర్చుని ఎప్పుడైనా నేను అబద్ధం చెప్పాను అనుకుంటే చూడండి, సముద్రం మీద ఉన్నటువంటి ఎర్రటి చార చెరిగిపోతుంది, నీ సముద్రం అంతా నీలంగా అయిపోతుంది, కానీ బింబం మాత్రం ఎర్రగా ఉంటుంది. మీరు మాంసనేత్రంతో చూడొచ్చు అప్పుడు. ఇంకా తర్వాత బంగారు రంగులోకి వస్తాడు. ఆ బంగారు రంగు చివరకు వచ్చేటప్పటికి ఇక దుర్నిరీక్షుడు, ఇక మీరు కంటితో చూడలేదు. ఇక కంటితో చూస్తే ఆ కన్ను వేరొక వస్తువుని చూడడానికి పనికిరాదు, కాసేపు దృష్టి మందగిస్తుంది. అంత దుర్నిరీక్షుడు ఉంటాడు. చూడడానికి యోగ్యమైన బింబం అంటే, నేను కొన్ని కొన్ని బహిరంగ వేదిక మీద చెప్పకూడదని మంత్రశాస్త్ర భాగానికి సంబంధించిన ధ్యాన ప్రకరణం చెప్పట్లేదు, కానీ అసలు ఆ బింబాన్ని ఎలా చూసి ధ్యానం చేయాలన్నది మంత్రశాస్త్రంలో పరమాద్భుతమైన విశేషంగా వర్ణిస్తారు రుద్రవ్యాఖ్యానానికి. కాబట్టి తామ్రాయచ అరుణాయచ ఆయన ఎరుపు తగ్గిపోయింది అంటే అనుష్ఠాన శక్తిలో నువ్వు మంత్రం పూర్తి చేసేసి ఇక అగ్ని కార్యం వైపుకి వెళ్ళిపోవాలని గుర్తు బ్రాహ్మణ జీవితం అంటే. ఆయనే కాలమునంతటినీ కూడా విశేష బలాన్ని సంతరించుకోవడానికి దైవానుగ్రహాన్ని పరిపుష్టం చేసేటటువంటి కాల విభాగం చేసే మూర్తిగా ఉంటాడు ఆ రుద్రుడే. నమస్తామ్రాయచ అరుణాయచ ఆ విభాగాన్ని బట్టే అనుష్ఠానం. ఎవడు దానికి ముందు లేచి స్నానం చేసి కూర్చొని అనుష్ఠానం చేస్తున్నాడో వాడు ధన్యాత్ముడు. అలా లేవకపోతే ఏమవుతుంది అంటే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తాను ఆ రూపంతో వస్తున్నా వినియోగించుకోలేదు కాబట్టి కృతఘ్నుడు.
కృతజ్ఞుడు కనుక వాణ్ణి శిక్షిస్తాడు ఈశ్వరుడు. కాబట్టి తామ్రాయచ అరుణాయచ, ఈ రుద్రుడే నిజమేనండి మీరు చెప్పారు బాగుంది, కానీ మాకెలా తెలుస్తాయి ఇవన్నీ? ఆయన అలా ఉండాలని, అలా అనుష్ఠానం చేయాలని, అప్పుడు నించోవాలని, ఇప్పుడు కూర్చోవాలని, ఇప్పుడు అర్ఘ్యం ఇవ్వాలని, అర్ఘ్యం ఇవ్వడానికి అధికారం లేనివాడు సూర్యస్తోత్రం చేయాలని, ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే అష్టమానుమాతంలో ఒక మాట చెప్పారు రుద్రుడు గురించి చెప్తూ, నమ శంభవే చమయోభవే చ అన్నారు. శంభవేచ అంటే సమస్త సుఖముల యందు, సుఖకారకముల యందు, సుఖ సాధనముల యందు సుఖానుభూతినిచ్చే రూపంగా ఉండేటటువంటి వాడు శివుడే. అంటే మీరు పట్టుకున్నారో లేదో, నేను చాలా ఆకలిగా ఉన్నాను. ఎదురుగుండా అన్నం పెట్టి నెయ్యేసి వంకాయ కూర సాత్వికంగా ఉండి అక్కడ పెట్టారు. ఇప్పుడు ఆ అన్నం నా కడుపు నింపేదిగా, ఆ నెయ్యి చక్కటి రుచినిచ్చేదిగా, ఆ వంకాయ కూర నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేదిగా ఉండి, నేను పరమానందంతో దాన్ని తింటున్నప్పుడు సుఖాన్ని పొందేటట్టుగా వంకాయ కూరలో సుఖాన్ని, అన్నంలో సుఖంగా, నీతిలో సుఖంగా మారి నా మనసు రంజిల్లేటట్టు చేస్తున్నవాడెవరో వాడు శివుడు. కాబట్టి శంభవేచ శంభావయతీతి ఇది శంభు. ఎక్కడెక్కడ ఏ సుఖం నీకు అనిపించినా సుఖంగా ఉన్నవాడు శివుడే. అయితే చిత్రంలో తెలుసా, ఆయన యందు ఒక లక్షణం ఉంది, కేవలము సుఖాల్ని ఇచ్చేటటువంటి వాడిగా ఉండిపోయాడు అంటే నీ యందు పరిపూర్ణానుగ్రహం ఉన్నవాడు కాడు అని. అప్పుడు కర్మ క్షయం చేస్తాడు, గత జన్మలలో చేసుకున్న పుణ్యమో ఇప్పుడు చేసిన పుణ్యాన్నో సుఖాలుగా మార్చి అనుభవింపచేసేస్తూ ఉంటాడు, పోతుంది ఆ పుణ్యం అంతా. ఇప్పుడు ఎవడు ఆ సుఖాలన్నీ పొందుతూ అసలు ఈ ఇందులో సుఖం అన్నది ఎలా అనుభవిస్తున్నాను, ఎవడు ఇందులో ఉండి నన్ను సుఖపెడుతున్నవాడు, ఏ కారణానికి సుఖపెడుతున్నాడు, ఎవడా పరమాత్మ, ఆయన్ని చూడాలని తాపత్రం ఎవడు పొందాడో వాడికి మయోభవేచ. సుఖములయందు సుఖముగా ఉన్నటువంటి వాడెవడో వాడు దర్శనమిచ్చే ముందు ఈ విషయ సుఖములయందుండేటటువంటి సుఖ లాలసని విరగ్గొట్టేస్తాడు. అందుకే ఇక వాళ్ళకి సుఖమునందు అనురక్తి ఉండవు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు, మహాపురుషులు. వారి పేరు ఒక్కసారి రోజు తలిస్తే పాపాలన్నీ పోతాయి, అంతటి మహాపురుషులు. వారు పీఠాధిపతులు, చక్రవర్తికి ఎటువంటి అనుగమించేటటువంటి శ్రేణి ఉంటుందో అటువంటి ఉంటాయి పీఠాధిపతికి. ఆయన అన్నీ విడిచిపెట్టి ఒక దేవాలయం బయట కాషాయ వస్త్రం కప్పుకొని సమాధి స్థితిలో పడుకుని ఉండేవారు. అంటే ఇప్పుడు ఆయనకి బాహ్య సుఖాలు సుఖం కాదు, అన్నిటికన్నా సుఖం ఏదంటే తనలో ఉన్నటువంటి శివుడితో తాను రమిస్తూ ఉండడమే సుఖం. ఆ స్థితికి వెళ్ళిపోతాడు, అప్పుడు మోక్షమును పొందాడు అంటారు. మోక్షమును పొందాడు అన్న మాటకు అర్థం ఏంటంటే జ్ఞానము కలిగి నేను శరీరం కాదు నేను ఆత్మ అని ఎరుకలోకి వచ్చేస్తుంది. ఆ ఎరుకలోకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమంటారంటే ఆయన ఇక్కడే కైవల్యాన్ని పొందాడు అంటారు, ఆయన మోక్షాన్ని పొందేశాడు అంటారు. మోక్షం అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది అనుకోకండి, పొరపాటు. మోక్షం అనేటటువంటిది దేనివల్ల వస్తుంది అంటే ఇక్కడే శరీరంతో ఉండగానే ఈ శరీరము నేను కాదు లోపల ఉన్న ఆత్మ నేను అని ఆత్మగా తాను నిలబడిపోతాడు. ఇక శరీరంతో సంబంధం పెట్టుకోడు, శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఓ దీనికి ఆకలిస్తోంది, దీనికి దాహం వేస్తోంది, అది నిద్రపోయింది అంటాడు. రమణ మహర్షిని పత్రికా విలేకరులు అడిగారు, మీరు రాత్రి నిద్రపోయారా అని అడిగారు. ఆయన అన్నారు, ఓ ఇది నిద్రపోయింది అన్నారు. ఇది నిద్రపోవడం ఏంటి మరి, మీరు ఇది నిద్రపోవడాన్ని చూస్తున్నాను అన్నారు. ఇది నిద్రపోతోందని చూస్తున్న సాక్షి చిట్ట చివరికి ఇది పడిపోతుంటే ఇది మృత్యువుని పొందుతున్నా చూస్తూనే ఉంటారు. ఓ దీనికి ఊపిరి అందట్లేదు ఇది పడిపోతోందని చూస్తూ ఉంటాడు సాక్షి. కాబట్టి ఆయనకి సుఖదుఖాలు లేవిహ అది పడిపోతుంది. పడిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకి శరీరం లేదు కాబట్టి విదేహముక్తి పొందారంట. అందుకే మహాపురుషుల విషయంలో వారు శరీరంతో ఉన్నంతసేపు జీవన్ముక్తులు. పరమాచార్య స్వామి వారు ఉండేవారు, వారు శరీరంతో ఉన్నంత కాలం వారు జీవన్ముక్తులు, వారు మోక్షమే పొందారు. కానీ శరీరంతో తిరిగారు మన మధ్యలో, అది మన అదృష్టం.
ఆఖరణ 100 ఏళ్ళు వచ్చాక శరీరం వదిలిపెట్టారు. ఇప్పుడు విదేహముక్తి పొందారు, ఆయన దేహంతో లేరు. కానీ నన్ను నమ్మండి, పరమాచార్య ఇప్పుడే ఇక్కడే నా పక్కనే నాకన్నా ఎత్తైన ఆసనం మీద కూర్చొని ఉన్నారు. వారి అనుగ్రహమే నా చేత మాట్లాడిస్తోంది. అది విదేహముక్తి అంటారు. శరీరం పడిపోయి అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉంటారు, అది విదేహముక్తి. ఆ ముక్తి ఎందువల్ల వస్తుంది అంటే వైరాగ్యము కారణముగా వస్తుంది. వైరాగ్యం ఎందుకు వస్తుంది అంటే ఈ సుఖాలన్నీ తాత్కాలికాలు. వంకాయ కూర వేసుకు అన్నం తిన్నాను, ఎంతసేపు తింటాను ఆ కూర అన్నం? ఓ 10 నిమిషాలు. తర్వాత ఇంకా తింటావా అంటే వద్దంటాను. శాశ్వత సుఖం ఎందుకయింది అది? పైగా నేను వంకాయ కూర తిన్నాను, అటువైపు పంక్తిలో కూర్చున్న ఆయన వంకాయ కూర అండి నాకు వద్దన్నాడు. మరి నాకు వంకాయ కూర సుఖం ఇస్తే మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? అంటే ఒకడికి సుఖమైనది వేరొకడికి సుఖము కాకపోవచ్చు, దుఃఖము కావచ్చు. కానీ ఎంత తాగినా ఎంత అనుభవించినా సుఖస్పర్శ ఎందు దుఃఖస్పర్శ కలగనిదేదో దాన్ని ఆనందం అంటారు. అది సుఖము కాదు, ఆనందము, నిత్య సుఖము అంటారు దాన్ని. నిత్య సుఖము ఆనందము, ఆ ఆనందము మోక్షము. తాను ఆత్మగా నిలబడతాడు. అప్పుడిక ఏముంది ఏమి లేదు అన్నదంతో సంబంధం లేదు, పరమ సంతోషంతో ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యత్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవా అంటారు భజగోవిందంలో శంకరాచార్యులు వారు. అదిగో స్థితికి వెళ్ళిన వాడెవరో వాడు నమ శంభవేచ మయోభవేచ పైకెత్తాడు శివుడు. ఒక స్థానంలోంచి ఇక్కడ సుఖాలు ఇవ్వడమే కాదు, ఆ సుఖాల నుంచి ఈ అప్పుడప్పుడు దుఃఖంగా మారిపోయేటటువంటి ఈ సుఖాల కన్నా కూడా అతీతముగా ఉండి సుఖ దుఃఖాతీత స్థితిలో నిత్యానందముగా ఉండిపోయేటటువంటి ఆత్మ యొక్క ఎరుకని అనుభూతిని అనుభవంలోకి వచ్చేటట్టు చేసి శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా ఉండి పునర్జన్మ లేని స్థితికి తీసుకువెళ్ళి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి పరబ్రహ్మమునకు మయోభవేచ అని పేరు. అది నాకు కలగాలని కోరుకోవడం, అభిషేకం చేయడం. ఆయన చల్లబడుతున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ అనుగ్రహం నాకు కలగాలి, శంకరా నన్ను ఆ మార్గంలో నడిపించండి అని అడుగుతాడు, అందుకు చేస్తాడు అభిషేకం. నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ. శంకరాయచ అంటే తండ్రి. శంకరుడెవరు అంటే ఈ మాంసనేత్రంతో ఈ లోకంలో చూడడానికి వీలైనటువంటి పరమశివ స్వరూపం ఒక్కటే ఉంటుంది, తండ్రి ఒక్కడే. శంకరుడు అని పేరు ఆయనకి. శంకరోతి ఇది శంకర. ఆయన కొడుకు విషయంలో ఎప్పుడూ ఏమాలోచిస్తూ ఉంటాడంటే వీడు ఎలా సుఖపడతాడని ఆలోచిస్తుంటాడు. అందుకే నెలకి 10 లక్షల రూపాయలు వస్తున్నాయి నాన్నగారండి, పొద్దున్న 6 ఇంటికి వెళ్ళిపోయి రాత్రి 12 ఇంటికి వస్తున్నాను అన్నాడు అనుకోండి, 10 లక్షల రూపాయలు పీడా పోతే పోయిరా, 1 లక్ష రూపాయలు ఇచ్చినా చాలు, 10 ఇంటికి వెళ్ళి 5 ఇంటికి వచ్చేది ఉంటే చూడరా అంటాడు. కొడుకు సుఖపడాలి తండ్రికి తప్ప, కొడుకు బాధపడుతుంటే తండ్రి చూడలేడు. కొడుకు సుఖపడడానికి కావలసినవన్నీ తండ్రి చేకూరుస్తాడు. అందుకే కొడుకుకి భార్యగా ఎవరుండాలో చెప్పగలిగిన సమర్థుడు తండ్రి ఒక్కడే. తండ్రి దృష్టికి తెలుస్తుంది వీడు ఈమె ఈయనకి భార్య అయితే నా కొడుకు సుఖపడతాడని తెస్తాడు. రామాయణంలో దశరథుడు చేశాడు కనుక రాముడు చేసుకున్నాడు, ఎందుకంటే తండ్రి తీర్పుకి ఎదురుండదు, శంకరుడై తీర్పునిస్తాడు. అందుకే ఈ దేశంలో వరుడు కానీ వధువు కానీ తన భార్యని తన భర్తని తాను చూసుకోకూడదు, తండ్రి చూస్తాడు. అది కారణం. శంకరాయచ తండ్రి కన్నా సుఖం చూసేవాడు లోకంలో ఎవరుంటాడు? ఓ 2 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి వరుడు రావాలని, వాళ్ళకి వివాహం చేయాలని కష్టపడి సంపాదించి ఆ డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో వేసి ఓ ఫ్లాట్ కొని ఆ పిల్లలు సంతోషపడాలని, వాళ్ళు ఉన్నతిలోకి రావాలని, నిజంగా వాళ్ళకి మంచి భర్తలు వచ్చేసి వాళ్ళిద్దరూ కాపురానికి వెళ్ళిపోయాక మళ్ళీ అయ్యో ఆడపిల్లలు ఇద్దరు వెళ్ళిపోయారని దిగులు పెట్టుకుని కళ్ళు తుడుచుకుంటూ కూర్చునేవాడు ఆయనే. మళ్ళీ పోన్లే నా పిల్లలు ఇద్దరు సుఖపడుతున్నారు కదా అని మురిసిపోయేవాడు ఆయనే. తండ్రిని మించిన శంకరుడు ఉండడు లోకంలో. శంకరుడు ఎక్కడ ఉంటాడంటే తండ్రిలోనే ఉంటాడు. తండ్రికి నమస్కారం చేయడం అంటే శంకరుడికి నమస్కారం చేయడం. శంకరుడి పక్కన ఉండేది సా ఉమా, కాబట్టి అమ్మకి నాన్నకి చేయడం, పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేయడం. కాబట్టి నమ శంకరాయచ తండ్రి రూపంలో శివ మీరు ఈ లోకంలో తిరుగుతున్నారు. ఇప్పుడు ఇది అర్థం కాకుండా అభిషేకం చేస్తే ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉండి తీరుతుంది, అది మీరు అర్థం చేసుకోవాలి.
ఇది మాకు తెలియదు కదండి, మరి అభిషేకం చేస్తున్నాం కదా, ఇంత ఫలితం వస్తుందా, ఇంతకన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అర్థం ఏట్టు చేయడానికి ఆయన ఏం చేస్తారంటే, అందుకే పక్కనే మళ్ళీ ఉంటుంది, నమశంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ. మయస్కరుడు అంటే ఆచార్యుడు. తాను చదువుకుని తాను ఆచరించి తాను తరిస్తున్నవాడెవడో వాడే మళ్ళీ గురువుగా వచ్చి మీకు కూడా చెప్తాడు. ఆ గురువు రూపంలో వచ్చి శాస్త్రాన్ని ప్రబోధం చేసేటటువంటి వాడెవరున్నాడో ఆయన శివుడే. శివుడే వస్తాడు ఆ రూపంలో, ఎవరో రారు. అందుకని ఆచార్యుడెవరు, శివుడే. ఆచార్యుడు లేని నాడు అసలు అనుష్ఠానము తెలియదు. ఇది ఇందుకు చేస్తున్నామని తెలియదు, ఇది ఇందుకు చేయకూడదని తెలియదు. రుద్రం గురించి ఆచార్యుడి వలన విన్నారనుకోండి, అప్పుడు మరింత ప్రీతి ఏర్పడుతుంది. ఓ తప్పకుండా పట్టుకోవాలి, ఇంకా బాగా పట్టుకోవాలి, ఇంకా బాగా పట్టుకోవాలి, పూనికి ఏర్పడుతుంది. కాబట్టి శాస్త్రాన్ని చెప్పేటటువంటి ఆచార్య రూపంతో వచ్చి కేవలము ఇక్కడ భోగాలను భవించడమే కాదు, ఇక్కడ భోగాలతో పాటుగా తైలోకాలలో స్థానాన్ని సంపాదించుకోవడానికి కావలసినటువంటి పుణ్యకర్మలు ఆచరించడానికి, పుణ్యకర్మల వలన చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి వలన వైరాగ్యం ఏర్పడి వైరాగ్యము వలన మోక్షం ఏర్పడేటట్టుగా మార్గము చేసి నీకు బోధ చేసి నీకు అనురక్తి కల్పించడానికి నీకు కాళ్ళు చేతులతో కనపడుతున్న వాడెవరో వాడెవరో కాదురా, పరమశివుడు వచ్చాడు ఆ రూపంలో. కాబట్టి మయస్కరాయచ, అందుకే ఆచార్యునకు నమస్కారము పరమేశ్వరునకు నమస్కారమే. నేను అదే అన్న రాఘవేంద్రతో మీరు యాగం చేస్తే నేను పూర్ణాహుతి ఎందుకు చేశానో తెలుసా, మీకు నా ఎందు గురుభావం ఉన్నది కనుక, అధికారం ఇచ్చింది కనుక శాస్త్రం చేశాను, లేకపోతే నేను చేసి ఉండేవాడిని కానని చెప్పాను. కాబట్టి మయస్క